श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। विश्वं विश्वर्व षट्कारो भूत भव्य भवत्प्रदुः भूतकृत् भूत प्रद्भाव भूतात्मा भूत भावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः। अव्यय पुरुषः साक्षी क्षेत्रज्ञो अक्षर एव च। प्रेक्षक महाशीलंदरिकी नवंबर 5వ తారీఖు 2022 శనివారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుద్ధ ద్వాదశి సాయంత్రము 5:28 వరకు ఉంటుంది। ఉత్తరాభాద నక్షత్రము రాత్రి 12:53 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 8:14 నుండి రాత్రి 9:47 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 6:04 సూర్యాస్తమయము సాయంత్రము 5:28 వర్జము ఉదయం 10:56 నుండి మధ్యాహ్నము 12:29 వరకు ఉంటుంది। దురుమూర్తము ఉదయం 7:34 రాహుకాలము ఉదయము 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। యమగంటము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు గాతవారం అయినటువంటి రాశులు వృషభ రాశి సింహరాశి కన్యా రాశి మూడు రాశుల వారికి ఈరోజు గాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణికి నలుపు రంగు వస్త్రంలో నల్లనూరు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది। శనేశ్వరునికి ప్రీతికరంగా నల్లనూరు దానం చేయడం వలన నీలం రత్నం ధరించడం వల్ల ఇలాంటి గడ్డు సమస్యలు కూడా తొలగిపోతాయి, మృత్యుంజయ దోషం తొలగిపోతుంది గమనించగలరు। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు కూడా నల్లనూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వలన శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకము। ఇలాంటి శనిగ్రహ దోషం కూడా తొలగిపోతుంది, ఏలినాటి శని ప్రభావం కూడా కొద్దిగా తొలగిపోతుంది గమనించగలరు। మకర రాశి వారు జట్టిక వృక్షాన్ని కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్లనూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందవచ్చును। పుష్యమ నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకరు వృక్షాన్ని ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమా భాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందగలుగుతారు గమనించగలరు। అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకము, కేతుగ్రహానికి ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్రాహ్మణికి చిత్రరంగు వస్త్రంలో ఉలవల దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంత అనగా ఇలాంటి మరుపుతనం ఉన్నా కూడా తొలగిపోతుంది, జ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది। కేతుగ్రహానికి ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రం వారికి కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వలన అత్యంత ప్రాధాన్యత కేతుగ్రహానికి మీరు ఇవ్వడం జరుగుతుంది। తద్వారా విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది, జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, జ్ఞానం విజ్ఞానం అభివృద్ధి బాగా అవుతుంది, మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, సరస్వతి కటాక్షం కూడా బాగా ఉంటుంది గమనించగలరు। అలాగే కేతుగ్రహానికి ప్రీతికరంగా పలాసపుష్ప సంకాశం తారకాగ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని పారాయణ చేయడం వలన జపం చేయడం వలన పైన చెప్పినటువంటి మంచి అలవాట్లను కూడా మీకు లభించగలుగుతాయి గమనించగలరు। అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఉదయము ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరిపించండి, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి,
అట్టిపళ్ళతో అర్చన చేయించండి. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా అట్టిపళ్ళతో అర్చన గాని, తులసి దళాలతో అర్చన గాని, తమలపాకులతో అర్చన గాని గావించండి. అలాగే ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా హనుమత్ బలవాలన స్తోత్రంతో గాని, ఆంజనేయ స్వామి రక్షా స్తోత్రంతో గాని, ఆంజనేయ స్వామి దండకంతో గాని, హనుమాన్ చాలీస గాని, సుందరకాండ పారాయణ గాని మొదలకు పారాయణ చేసిన ఎడల శాగిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలగిపోయి సర్వత్ర ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి భయాందోళనలు ఉండవలసిన అవసరం లేదు, మీకు గమనించగలరు. అలాగే శనివారం రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణ యొక్క అవతారాలు అయినటువంటి రాముడు గాని, కృష్ణుడు గాని, వెంకటేశ్వర స్వామి గాని, లక్ష్మీ నరసింహస్వామి గారు వారు గాని మొదలగు దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. స్వామివార్లకు ప్రీతికరంగా విష్ణు సహస్రం పారాయణ చేయండి. తద్వారా మీకంతా కూడా మంచి జరుగుతుంది, లోక సంరక్షణార్థం జరుగుతుంది. అలాగే గడ్డు సమస్యలు ఉన్నవారు సుదర్శన హోమం చేసుకోండి, తద్వారా మీకంతా కూడా మంచి జరుగుతుంది, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి. ఈ శుభకృతనామ సంవత్సరంలో నవంబర్ మాసనందున మకర రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు అనిపించను, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. అలాగే కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది, దైవ సంబంధ కార్యక్రమాలు పాల్గొంటారు, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు, ధైర్యంగా ముందుకు వెళ్లి పనులు చెక్కబట్టగలుగుతారు, అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, ఉద్యోగం చేసే స్త్రీ పురుషులకు ఉన్నత పదవులకు వెళ్లే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. అలాగే కుంభరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో నవంబర్ మాసనందున వీరికి కూడా గ్రహసంచారం బాగా ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గత మాసంలో ఇబ్బందులు పడిన వారందరూ కూడా ఈ మాసంలో సమస్యలను కూడా మబ్బు వీడినట్లు వీడిపోతూ ఉంటాయి. అలాగే ఉద్యోగం లేని స్త్రీ పురుషులకు త్వరితగతిలో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే నిరుద్యోగ భృతి మీకు లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు అధికారుల యొక్క అనుగ్రహత పొందగలుగుతారు, అలాగే ధనం నిల్వ చేసుకోగలుగుతారు, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.